महागणपतिं मनसा स्मरामि 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 वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं థ్యాంక్స్ అమ్మా చాలా బాగుంది. ఇప్పుడు జి తేజశ్రీని, బి ప్రణతిని, అలాగే టి గిరిజ సత్యలని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు స్వాగత గీతానికి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇప్పుడు శుభకరం దివ్య స్వాగతం స్వాగతం స్వాగతం
ఇదైతే నిజం. స్వర్గం ఉందో లేదో, నరకం ఉందో లేదో ఎవరికి కావాలి, మనలో మానవత్వం ఉందో లేదో చూసుకోవాలి. అవునంటారా కాదంటారా? అవునా? అవును. కులమతాలకు అతీతంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి సాటి మనిషిని ఆదుకోవడానికి మించిన గొప్ప లక్షణం మానవ మాతృలుగా ఇంకా వేరే ఏదైనా ఉంటుందా అండి? అటువంటి గొప్ప లక్షణాలుండి మానవ సేవే మాధవ సేవగా జీవిస్తున్న చాలామంది మన మధ్యలో ఉన్నారు. వారందరికీ ఇదేనా ప్రణామం. అది మన సంస్కృతి కూడా. డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి గారి 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మరియు ఆయన సంతానం 1999 అక్టోబర్ 12వ తేదీన రామినేని ఫౌండేషన్ను భారతదేశంలో ప్రారంభం చేశారు. అప్పటి నుండి ఈ సంస్థ తరఫున కళ విజ్ఞాన మానవీయ శాస్త్రాల్లో పేరెన్నిక గన్న ప్రముఖులను విశేష విశిష్ట పురస్కారాలతో సత్కరిస్తున్నారు. ఆ క్రమంలో ఇవాళ మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ప్రియా సిస్టర్స్ గానామృతాన్ని ఆస్వాదించబోతున్నాం. శ్రీరామినేని ధర్మ నేను ఇందాక అనౌన్స్ చేసినట్టుగా చైర్మన్ కన్వీనర్ మెంబర్స్ ఉండి ఎవరికి అవార్డ్స్ ఇవ్వాలనేది వాళ్ళే నిర్ణయం చేస్తే సరిపోతుందా? వాళ్ళే నిర్ణయం చేస్తే మనలో ఏ ఒక్కళ్ళు ప్రశ్నించకుండా ఉంటామా, ఉండగలమా? అందుకని పద్మశ్రీ డాక్టర్ జిఎస్ రావు, ఫౌండర్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు, ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్, డాక్టర్ బివి పట్టాభిరామ్, సైకాలజిస్ట్ మరియు హెచ్ఆర్డి ట్రైనర్, ఈ ప్రముఖమైన ఉన్నతమైన ముగ్గురు వ్యక్తులు అవార్డులను నిర్ణయించే కమిటీలో ఉండి వీరు నిర్ణయించబడ్డ ప్రముఖమైనటువంటి వ్యక్తులకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మాట మాధుర్యం, పాటా మాధుర్యం, మనసు వెన్న, ఇది ప్రియా సిస్టర్స్గా కర్ణాటక సంగీతం భక్తి సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని తమదంటూ ఒక శైలిని సృష్టించుకొని అద్భుతమైన గాయనీమణులుగా అమోఘమైన గాయనీమణులుగా పేరెన్నిక గన్న షణ్ముఖ ప్రియ గారు, హరిప్రియ గారు. కలిగనిదే నాకు కైవల్యము అని వారు పాడుతూ ఉంటే స్వామి నా కళ్ళ ముందు ఎన్నిమార్లు ప్రత్యక్షమయ్యారో నేను చెప్పలేను. అటువంటి అద్భుతమైన గాయనీమణులు ఇవాళ ఈ కార్యక్రమంలో తమ గానామృతంతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం.
తదరనరా